రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుండి కోట్లు దండుకున్న కేసులో అరెస్ట్ అయిన శిల్పా చౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపించింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుండి కోట్లు దండుకున్న కేసులో అరెస్ట్ అయిన శిల్పా చౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపించింది. రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని 5 రోజుల పాటు ప్రశ్నించిన బాధితుల నుండి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయట పెట్టలేదు. ఎంత అడిగినా మౌనం దాల్చింది. గట్టిగా ప్రశ్నించగా తనకు అనారోగ్యంగా ఉందని, మనోవేదనకు గురి చేస్తే మైగ్రాన్ వస్తుందని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఒక సందర్భంలోనైతే పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగినట్లు సమాచారం. పోలీసు కస్టడీకి చివరి రోజైన ఆదివారం నార్సింగ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం శిల్పా చౌదరిని ప్రశ్నిస్తుండగా మధ్యాహ్న వేళ తనకు ఆకలిగా ఉందని, బిర్యానీ కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. దీంతో పోలీసులు నర్సింగ్లోని ఓ హోటల్ నుండి చికెన్ బిర్యానీ తీసుకువచ్చి శిల్పాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారంతో ఆమె కస్టడీ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టుకు తరలించనున్నారు. తమ క్లయింట్కు బెయిల్ మంజూరు చేయాలంటూ శిల్పా తరపు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. దివానోస్ పేరిట క్లబ్ ఏర్పాటు చేసి సంపన్న మహిళలకు కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, అందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు ఇస్తానని నమ్మించి వందలాది మంది మహిళల నుండి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. శిల్పా చౌదరికి రూపాయలు 1.5 కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా బౌన్సర్లతో బెదిరిస్తోందంటూ పుప్పలగూడకు చెందిన దివ్యారెడ్డి నార్సింగ్ పిఎస్లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. శిల్పా చౌదరికి 2.9 కోట్లు ఇచ్చి మోసపోయానని సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శిని 3.1 కోట్లు ఇస్తే మోసం చేసిందంటూ మరో మహిళ వ్యాపారవేత్త రోషిణి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శ్రీనివాస ప్రసాద్ ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ ముగ్గురు మహిళలకు ఇప్పటికే 50% సొమ్ము తిరిగి ఇచ్చినట్లు శిల్పా చౌదరి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.